అండ్ అగ్రిగోల్డ్కి సంబంధమే లేదట. నేను ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించాను. మొట్టమొదట దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ తర్వాత 22 వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడు అది కాస్త 7 వేల కోట్లకు పడిపోయింది. ఇక్కడ అగ్రిగోల్డ్లో ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావించుకున్నట్టు ఇక్కడ 2 అంకాలు జరిగింది. ఒకటి, ఆ సంస్థ మొట్టమొదట పెట్టినటువంటి కాన్సెప్ట్ నుంచి వివిధ రూపాల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయేటువంటి క్రమంలో హయ్యెస్ట్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ భూములు కొనిపారేశారు. ఆ కొనేటువంటి సందర్భంలో తెలివిగా చేసింది ఏంటంటే, ఓ 20-30% మాత్రమే కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి మిగతా అన్ని డైరెక్టర్ల వ్యక్తుల పేర్లతో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో చేశారు. ఎందుకు అంటే ఆ రోజునైతే సంస్థ ఎగ్గొట్టాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు, సంస్థను దెబ్బతీయాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అవన్నీ ఇండివిజువల్ పేర్ల మీద అయితే గనక పెద్ద ఎత్తున ప్రాపర్టీ కనిపించకుండా ఉంటుంది, పన్నులు తగ్గుతాయి అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది. ఈ ఎప్పుడైతే ఈ అన్అఫీషియల్ రూట్లోకి వెళ్ళిందో ఇప్పుడు ఆ భూముల్నే వివిధ రకాలైనటువంటి పార్టీల వాళ్ళు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళని బెదిరించారా మీకు అందులో బెయిల్ కావాలంటే ఇట్లా చేయాలని భూములు చాలా వరకు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నటువంటిది ఉంది. వాళ్ళు తింటంది లేదు, జనాలకి పెట్టింది లేదు, కానీ గుంజుకున్న నాయకులు దర్జాగా బతుకుతున్నారు. నష్టపోయింది లక్షలాది మంది, దాదాపుగా 35-40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు. తాజాగా ఈ అంశం మరోసారి ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే, హాయ్ల్యాండ్ ఏదైతే హైవే పక్కన ఏర్పాటు చేసింది, ఇది మాది కాదని ఇప్పుడు తాజాగా చెప్పింది. ఇంతకుముందే అది అనుకున్నాం, హాయ్ల్యాండ్ని నొక్కేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది అన్నటువంటి అంశం. ఇక్కడ ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసుకుంటే 9 సంవత్సరంలో ఖచ్చితంగా దీన్ని ఇనాగరేషన్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పత్రికల్లో ఈ క్లిప్స్ కనబడతాయి. రోసయ్య, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసయ్యే దీన్ని ఇనాగరేట్ చేశారు. ఆయనకి స్వాగతం పలికింది. మొత్తం వ్యవహారం అంతా ఆ రోజున ఓపెన్గా అగ్రిగోల్డ్ చైర్మన్ విఆర్ రావే ఆయనకి స్వాగతం పలికింది. కానీ అగ్రిగోల్డ్ సంస్థనే ఆయన స్పీచ్లో పేర్కొనడం, కానీ అగ్రిగోల్డ్ ఏర్పాటు చేసినటువంటి వివిధ సంస్థల్లో అది కూడా ఒకటి ఎంటర్టైన్మెంట్, దానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున సహకారం, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నటువంటి పనబాక లక్ష్మి కూడా వివిధ టెక్స్టైల్ వ్యాపారాలను కూడా అక్కడ పెట్టడం ద్వారా టూరిస్టులకు అందుబాటులోకి అన్ని రకాలైనటువంటి వస్త్రాలు తెస్తామని చెప్పింది. 42 ఎకరాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 వేల కోట్ల రూపాయల ధర పలికేటువంటి సంస్థ ఇప్పుడు మాది కాదని హైకోర్టులో అఫిడవిట్ ఇస్తే చివరికి న్యాయమూర్తులే చీ అని ఆగ్రహించేంతటి స్థాయిలో ఓపెన్గా జరుగుతున్నటువంటి ఈ దంద, ఎవరు దోచుకుపోతున్నారు ఈ సొమ్ము, ఎవరి దగ్గరికి వెళ్తుంది ఈ సొమ్ము, ఎంతమంది కడుపు కొట్టి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్న దాంట్లో దాచుకున్నటువంటి సొమ్ముల్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళు బహిరంగంగా దర్జాగా తిరుగుతూ ఉంటే, దానికి వాళ్ళకి అండగా నిలవాల్సిన వాళ్ళు రేపు పొద్దున ఏదో ముష్టేసినట్టు 20-20 పైసలో పావలానో వేసేసి ఆ రోజున వాళ్ళ ఓట్లే కొట్టాలి, ప్లస్ ఆస్తులు మాత్రం వీళ్ళు మింగేయాలనేటువంటి బహిరంగ తంత్రం జరుగుతూ ఉంటే ఇంకా అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నటువంటి వాళ్ళు దర్జాగా బ్రతకగలుగుతుంటే ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడుందన్నటువంటిది ఇక్కడ మింగుడు పడనటువంటి ప్రశ్న, అయోమయాన్ని సృష్టిస్తున్నటువంటి ప్రశ్న. జవాబు కాలమే నిర్ణయించాల్సి ఉంది.